అంటే మన ముఖ్యంగా మన తెలుగు కల్చర్ ఏంటంటే తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యనైతే చాలా బాగా చూసుకుంటాడు అపురూపంగా ఇద్దరిని రెండు కళ్ళగా భావిస్తారు అంటారు సార్ ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కన్న తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చింది కదా మీ జీవితం ఏమనిపించింది సార్ ఆ క్షణంలో ఒక్కసారిగా నేను అనితని పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకునేవాడిని కాదేమో ఒకవేళ మా ఫాదర్ అట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని నన్ను ఇంట్లోంచి తరిమేయకుండా ఉంటే నేను వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో ఉండడము అట్లా ఇట్లా గాలికి వదిలేయడం ఇష్టం లేక అనిత వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు మా ఇంట్లోనే ఉండు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఇక్కడే ఉండు అని అండాలు ఆ తర్వాత మీరు అందరికీ తెలిసిపోయింది పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో అని అండాలు సో ఇట్లా నా ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయాయి కోపంగా జరిగినాయి అవి అవును అదే మా ఫాదరు కొంచెం ఓకే మనం దీని గురించి మాట్లాడదాము నువ్వు ప్రేమిస్తున్నా అన్నావు కదా టైం తీసుకో ఒకవేళ మీ ఇద్దరికి సింక్ అవుతుంది సెట్ అవుతుందని ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకో ఇరవై ఇరవై ఒకటి ఏమిట్రా పెళ్ళి అని ఒక మాట అని ఉంటే అంత దూరం వెళ్ళి ఉండేది కాదు అండ్ నిజానికి పెళ్లి చేసుకునే టైంకి నా వయసు ఇరవై ఒకటి తన వయసు పద్దెనిమిది సో ఈ వయసులో వచ్చి సెట్ కాని వయసులో అండి మనకి ఏం కావాలి మనం మన దారి అది మనం ఏం దారి తీసుకోవాలి ఐ వాంట్ ఎడ్యుకేషన్ ఐ వాంట్ ఎ జాబ్ ఐ వాంట్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ అనే దారి లేక ఐ వాంట్ టు అడ్జస్ట్ టు మై హస్బెండ్ నాకు మా హస్బెండ్ ఏం చేస్తే నాకు అది ఓకే నేను తనకు సపోర్ట్గా ఉంటే చాలు అనే ఒక దారి ఇట్లా చాలా దారులు ఉన్నాయండి లైఫ్లో నాకు ఏ దారి కావాలని డిసైడ్ చేసుకోవడం తెలియని ఒక వయసు అది పద్దెనిమిది అనడం టీనేజ్ ఒక మగవాడికి ట్వంటీ వన్ అనేది టీనేజ్ కంటే తక్కువ ఎందుకంటే మగవాడికి మెచ్యూరిటీ వచ్చేది ముప్పై ముప్పై రెండు టైంలో వస్తుందండి అప్పటి వరకు వాడు పిల్లకాయకే సో మా ఇద్దరికి మెచ్యూరిటీ లేని టైంలో కొన్ని అప్పటికి ఇండస్ట్రీకి రాలేదు ఎవరు మీరు నేను ఆల్రెడీ వచ్చాను పదిహేడు ఏటా వచ్చాను ఓకే అప్పటికి హీరో రొమాంటిక్ సినిమాలు అవి చేస్తున్నాను కదా ప్రపంచంలో తిరుగుతున్నారు టోటల్ అక్కడ లై లో సక్సెస్ కంటే దెబ్బలం దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఎందుకంటే సక్సెస్ టీచ్ యూ మచ్ ఓన్లీ టీచ్ అ లాట్ ఓకే సో ఇట్లా నా ప్రమేయం లేకుండా ఒక రోడ్ రోలర్ పరిస్థితి జీవితం అనేది ఒక రోడ్ రోలర్ అయిపోయి ఓకే పెళ్లి చేసుకుంటే తప్ప వేరే లేదు ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా చెడిపోతుంది సో పెళ్లి చేసుకొని చట్టబద్ధంగా కొన్ని విషయాలు చేయాలని పెళ్లి చేసుకోవడానికి జరిగింది పెళ్ళి అయిన తర్వాత నుంచి ఏమైందంటే తను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న డిస్కనెక్ట్ స్టార్ట్ అయ్యింది డిస్కనెక్ట్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఫిల్మ్ పీపుల్ అది ఆల్ దే టాక్ అబౌట్ ది సినిమా అండాలు నాకు అప్పుడు సినిమా ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు పెళ్ళి తర్వాత ఎవరు కథల గురించి మాట్లాడడం కొంతమంది ప్రొడక్షన్ల గురించి మాట్లాడడం కొంతమంది డైరెక్షన్ గురించి మాట్లాడడం కొంతమంది ఆర్టిస్ట్ గురించి గాడ్ ఫాదర్లు ఈ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది ఈ పర్ఫార్మెన్స్ నాకు ఎక్కువ అటువంటి ఒక ఫ్రెండ్షిప్ కానీ అటువంటి వాతావరణం ఎక్కువ రుచించింది అప్పుడు ఇంకా ఆఫీసులు కూడా లేవు ఇంటికి వచ్చేస్తారు అవును సో నాకు మీరు ఇంటికి వస్తే అదే విషయాలు మాట్లాడతారు నాకు బోర్ కొడతాను నాకు టాపిక్ లేవు నాకు ఐ వాంట్ అదర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను ట్రై చేశాను సినిమా ఇండస్ట్రీ బయట ఫ్రెండ్స్ కోసం ఎందుకంటే మేము విమడాలని బయట ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడేది నాకు డిస్కనెక్ట్గా ఉంది వాళ్ళు ఏదో కంపెనీ గురించి ఒక ఆఫీస్ గురించి వాటి గురించి మాట్లాడితే లేకపోతే షేర్ల గురించి మాట్లాడితే అది నాకు నాకు సింక్ అవ్వలేదు సో ఇట్లా ఒక చిన్న నాన్ సింక్లోనే కొంచెం వెళ్ళి మేము కొంచెం మా మధ్య డిస్టెన్స్ ఏర్పడుతుందనగానే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎంటర్ అయిపోయి వాళ్ళకున్న అపార తెలివితేటలతో ఒక బిడ్డ పుడితే అన్నీ సరి అయిపోతాయి అని ఒక సలహా ఇచ్చి మా ఇద్దరిని ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి అంటే మీరు సొసైటీ ఏమంటుంది వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అది ఇది చెప్పి చెప్పి మొత్తానికి హ్యావ్ ఎ చైల్డ్ హ్యావ్ ఎ బేబీ హ్యావ్ ఎ బేబీ అని సరే ఓకే ఇద్దరు ఓకే ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ ఎక్కడో మా మా దారులు వేరవుతున్నాయి సరే ఓకే వీల్ మేక్ వన్ లాస్ట్ మినిట్ ఎఫర్ట్ అట్లీస్ట్ పేరెంట్స్ కోసం అన్న ఎఫర్ట్ తీసుకుందామని వి హ్యాడ్ ఎ చైల్డ్ నిఖిల్ వాడి పేరు ఈ రోజు ఆ రోజు నుంచి వాడు పుట్టినరోజు నా జీవితంలో అతి సంతోషమైన రోజు ఈ రోజు వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈ్ మై సన్ హీఈస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్లో అంత సంతోషంగా ఉండగలిగారు మీరిద్దరు ఎందుకు విడిపోయారు మరి అదే చెప్పొస్తున్నాను కదా బిడ్డ పుట్టిన తర్వాత ఏమైందంటే షీ స్టార్టెడ్ ఫీలింగ్ అ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఎందుకు ప్రెషర్ అంటే కరెక్ట్గా అప్పుడే నేను భయంకరంగా బిజీ అయ్యాను ఓకే అసలు రోజుకు మూడు షూటింగ్లు మార్నింగ్ వచ్చి ఆరు గంటలకి రెడీ అవడం స్టార్ట్ అయితే సెవెన్ టు వన్ ఒక షూటింగ్ టూ టు నైన్ ఒక షూటింగ్ నైన్ నుంచి మార్నింగ్ త్రీ వరకు ఒక షూటింగ్ సో ఎంత పని మనిషి ఉన్నా ఎంత ఉన్నా కూడా అట్లీస్ట్ ఉన్న భారం ఉన్న రెస్పాన్సిబిలిటీ నా మీద పడిపోయింది నన్ను ఒంటరిగా వదిలేసి తను యునో హీఈ్ విత్ పీపుల్ హీఈస్ డూయింగ్ ఎస్ థింగ్ అనే అనే ఒక చిన్న లో ఇంకా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అయింది అప్పుడు నేను సినిమాలు తగ్గించుకొని ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైం బట్ అప్పటికే దెర్ వాజ్ సమ్ చీలిక ఏర్పడిపోయి సో ఇట్ దట్ వాజ్ ద టైం ఒక నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు మా మధ్య కొంచెం దెర్ వాజ్ అ లాడ్ ఆఫ్ కీచులాట్ అంటారు చూడండి చిన్న చిన్న విషయాలకి ఐ డోంట్ లైక్ వాట్ యు హౌ యు యు డూ దిస్ ఐ డోంట్ లైక్ హౌ యు డూ దిస్ సో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను కాపాడుకోవాలంటే కొంచెం ఈ భార్యాభర్త అనే ఒక రిలేషన్షిప్ని కట్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ వచ్చాను ఎందుకంటే ఈ భార్య భర్తగా కంటిన్యూ అయితే కోపాలు ఎక్కువయ్యి తాపాలు ఎక్కువయ్యి అలకలు ఎక్కువయ్యి దానివల్ల ఏమో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోద్దేమోనని భయంతో ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్గా అప్పుడు నా దగ్గర ఏముందో మధ్యలో గీత గీసి ఈ సగం నీకు ఈ సగం అని డిసైడ్ చేసుకొని మేము డైవోర్స్ తీసుకున్నాం డైవర్స్ తీసుకుంటే నేచెప్పుడు అప్పుడు ఫైవ్ అండి అంతే అంతే ఓహో ఉంటుంది కొద్దిగా గొప్ప కొద్దిగా గొప్ప ఊహ ఉంటుంది సో జడ్జ్ కూడా అడిగాడు ఇద్దరు నవ్వుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు మీకెందుకు డివోర్స్ అని అన్నాడు లేదని మీకు అర్థం కాదు లేండి అన్నా అంతకంటే ఏం చెప్పగలం బిజీగా ఉన్నారు ఫైనాన్షియల్ గా బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు అప్పటికి అవును రెమనరేషన్స్ బాగా వస్తాయి అవును వ్యాపకం అనేది ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఉంటే తన వర్క్ లో ట్రావెల్ ఏజెన్సీ అండి షీ వర్క్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేసింది తను డిప్లొమా సంపాదించింది స్టడీస్ విషయంలో షీ వెరీ వెరీ కేపబుల్ సో డిప్లొమా సంపాదించి తను ట్రావెల్ ఏజెన్సీలో ఆల్మోస్ట్ గా అయింది బట్ సమ్వేర్ షీ వాజ్ నాట్ హ్యాపీ అండ్ ఏమైందంటే ఇక్కడ సురేష్ భార్య సురేష్ భార్య సురేష్ భార్య అనే తప్ప తను ఇండివిజువల్గా తనని చూడ్డాలు తనకి రెస్పెక్టబుల్ రెస్పెక్టుల్ ఫీలింగు ఇది అది ఇష్టం లేదు లేదు సో షి డి నాట్ లైక్ పబ్లిక్ ఐ ఎవరైనా వచ్చి గ్రూప్ వచ్చి సురేష్ గారి భార్య కదా ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఏ షూటింగ్లో ఉన్నారు ఇవన్నీ మాట్లాడితే తనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది సో నేను ఇక్కడ ఉండక ఉండడం కంటే నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుంటుంది మన బాబు కూడా అక్కడ లైఫ్ బాగుంటుంది కదా ఇట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతే బెటర్ అన్నారు వెళ్ళిపోవచ్చు కదా సార్ అంటే ఇప్పటిలాగా అనుకుంటే వెళ్ళడాలు అవన్నీ కాదండి అప్పుడు అప్పుడు ఆ టైంలో అమెరికా వెళ్ళడం అంటే ఒక మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ ఈ మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ వెళ్ళగలం అనే పరిస్థితి సో ఒకసారి అంత దూరం ఏర్పడిందంటే అది పర్మనెంట్ దూరం అనే అనుకోవడానికి అనుకోవాలి తప్పమే దారిలేదు అనే పరిస్థితిలో ఎక్కడో మా ఇద్దరి మధ్య భార్యాభర్తగా అనుబంధం అనేది అర్థమైపోయింది అది అర్థమైపోవడంతో తన ఫ్రీడమ్ ఇచ్చేశాను తను బాగుండాలి బాబు బాగుండాలి బాబు బాగుండాలని నేను రాసి కూడా ఇచ్చేశాను తను బాబుని తీసుకెళ్ళొచ్చు అమెరికా సో వాడి మంచి కోసం అనుకున్నాను తన మంచి కోసం చేశాను అనుకున్నాను నా మనశ్శాంతి కోసం కూడా చేశాను అనుకోవచ్చు ఎందుకంటే అన్నీ నేను ఇతరుల కోసం చేశాను నేను త్యాగజీవి కంటే నాకు మనశ్శాంతి కొంచెం కావాలి కదా సో దట్ వాజ్ వై వి పార్టెడ్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ టిల్ టుడే విఆర్ ఫ్రెండ్స్ ప్లస్ నేను అమెరికా వెళ్తే నేను మా వైఫ్ అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అండ్ ఇప్పుడు నా బాబు సపరేట్గా వాళ్ళ వైఫ్తో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెండు ప్లేసుల్లో ఉంటాం మేము బట్ ఇంతకు ముందు బాబు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం సో వాడి దృక్పథంలో వాడికి టూ ఫాదర్స్ అండ్ టూ మదర్స్ ఓకే సో ఎక్కడ ఎవరు తక్కువ కాదు అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ అది మేం వెరీ పర్టికులర్ ఎవరికి ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు ఎవరిని ఎవరు తక్కువ కాదు అందరూ ఈక్వల్ ఇక్కడ వాళ్ళ ఇండియాకి వచ్చినా మీ ఇంటికి వస్తారు మీరు వాళ్ళ సో ఆ భార్యాభర్త అనే అనుబంధం కానీ ఆ ఫీలింగ్స్ కానీ పోయాయి కానీ ఒక మరీ చిన్న వయసులో కలిసాం కదండి సో అక్కడ అప్పటి నుంచి ఉన్న స్నేహం ఎందుకు పోగొట్టుకోవాలి అండ్ ఎస్పెషలీ మా మధ్య ఒక బాబు అన్న ఒక అందమైన ఒక ఒక అనుబంధం ఉన్నప్పుడు వాడి మనసును ఎందుకు నొప్పించాలి నే ఇద్దరం గొడవపడితే వాడి వాడి నొచ్చుకుంటాడు కదా సో అది మాత్రం కాకుండా తనంటే ద్వేషం లేదు తనకు నేనంటే ద్వేషం లేదు ఇప్పుడు నేను ఎవరితోనో వెళ్ళిపోతే లేక తను ఎవరితోనో వెళ్ళిపోతే ద్వేషాలు ఉంటాయి కానీ నువ్వు జెంటల్మెన్ లాగా బిహేవ్ చేసి నేను లేడీ లాగా బిహేవ్ చేస్తే ఇంకా ద్వేషాలు ఎందుకు ఉంటాయి నాకు తెలిసి ఇంత హెల్తీగా డివర్స్ తీసుకున్న సెలబ్రిటీస్ అంట ఎవరూ లేరు మీరే అయ్యి ఉంటారు అంటే మన మెంటల్ హెల్త్ కోసం కొంచెం హెల్దీగా ఉండడం బెటర్ అండి ఇట్లాంటి విషయాలు హెల్దీగా చూడడం బెటర్ సి బికాజ్ రేపు నేను రియాక్ట్ అయ్యి తన నిదనం మాట్లాడితే అది లైఫ్ లాంగ్ వాడి మైండ్లో మరకగా ఉండిపోద్ది అండ్ ప్లస్ తను వాడిని నన్ను చూడకుండా ఆపు ఉండేటట్టు అయితే వాడికి ఒక తండ్రి దూరం అయ్యేవాడు సో ఇవన్నీ ఆలోచించే మేము వీ వాంట్ టు కీప్ ఎవ్రీథింగ్ హెల్తీ అండి అది కొంతమందికి అర్థం కాక కావచ్చు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అర్థమైన వాళ్ళు వెరీ గుడ్ అర్థం కాని వాళ్ళు వెరీ గుడ్